శ్రీ శ్రీ మహావినాదపదయనమహన్ హర హరహర మహాదేవ శంకర వైశాఖ పురాణము పదమూడవ అధ్యాయము కుమార జననము మన్మధుని దహించి శివుడు అంతర్ధానము చెందగా యగు పార్వతి నిరాశపడి ఏమి చేయవలెనో తెలియని స్థితిలో ఉండెను భయపడిన తన కుమార్తెను చూచిన హేమవంతుడును భయపడి ఆమెను ఇంటికి చేర్చెను పార్వతీయు పరమశివుని రూపమును ఔదార్యాది గుణములను చూచి నాకితడే భర్త కావడేనని తలచను తన తలపు తీరుటకై గంగా తీరమును తపమాపరి ఇచ్చయించను తల్లి తండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకి తపము వలదని వారించినను ఆమె మానలేదు పార్వతి గంగా తీరమును చేరి మహాలింగస్వరూపము ఏర్పరిచి నిరాహార్యై జటాధారి అయి కొన్ని వేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించెను శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమును వచ్చెను ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచున్నట్లు తెలుసుకొని శివుని పరిహసించను నిందించెను అయినను ఆమెకు శివుని గల దృఢా దృఢానురాగము నిరిగి ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనెను పార్వతి శివుని భర్తగా కోరెను శివుడును ఆమె కోరిక కోరిన వరమునిచ్చి అంతర్ధానమందెను శివుడు సప్తరుషులను పిలిచెను శివుడు తలచినంతనే సప్తరుషులు నమస్కరించుచు వచ్చి శివుని ఎదుట నిలిచిరి శివుడు మీరు నాకై కన్యనిమ్మని హిమవంతుని అడుగమని చెప్పెను సప్తరుషులు శివుని ఆజ్ఞను శిరసావహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపజేయుచూ ఆకాశ మార్గమున హిమవంతుని కడకేగిరి హిమవంతుడును వారికి ఎదురు వెళ్ళి నమస్కరించి గృహములోనికి తీసుకుని వచ్చి పూజించెను వారిని సుఖాసీనులు గావించి మీరు నా ఇంటికి వచ్చుంటచే నేను ధన్నుడనైతిని మీ వంటి తపోదనలు నా ఇంటికి వచ్చుట నా తపఃఫలము పుణ్య ప్రయోజనములు గల మహాత్ములకు మీకు నా వలన కాదగన కార్యము ఆజ్ఞాపించమని ప్రార్థించను అప్పుడు సప్తఋషులు నీవు మాడలాడిన మాడలు యుక్తములై ఉన్నవి మా మా రాకకు గల కారణమును వెనుము దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీరత్యాగము చేసి నీ కుమార్తె యొక్క పార్వతిగా జన్మించినది ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప ముల్లోగమల ముల్లోకములయెందునూ లేరు ఆమె ఆనందమును కోరు నీవామెను పరమశివునికిచ్చి వివాహము చేయవలయను పూర్వజన్మల యందు నీవు చేసిన తపమిప్పటికి నీకిట్లు ఫలించినది అని పలికెరి హిమవంతుడును సప్తరుషుల మాటలను విని నా కుమార్తె నారచీరలను గట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరితవ ఆచరించుచున్నది పరమేశ్వరుని వివాహమానుట ఆమెకు మాకు ఇష్టమే నేను నా కుమార్తెను మహాత్ముడుకు త్రినేత్రునికిచ్చి తిని మీరు పరమేశ్వరుని వద్దకు పోయి హిమవంతుని చే కుమార్తె యొక్క పార్వతి నీకు ఇయ్యబడినదిని చెప్పండి అని చెప్పేవారు ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవినయముగా పరమానందముతో బలికెను సప్తఋషులను హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్ళిరి శివున హిమవంతుని మాటలను చెప్పిరి లక్ష్మీదేవి మున్నకు దేవకాంతలు విష్ణు మున్నగు దేవతలు షణ్మాతలు మునులు అందరూ శివపార్వతుల కళ్యాణ మహోత్సవమును చూడవచ్చిరి శివుడును సర్వదేవతాగణములు మునులు షణ్మాతలు పరివేష్టించి ఉండగా వృషభ వాహనారురుడై వేద ఘోషతో బేరీ మృదంగ ప్రభుతి ధనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణమును జేరెను హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతిని శివునికిచ్చి వివాహము గావించను వారి వివాహము ముల్లోకముళ్ళకును మహోత్సవమయ్యను వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో గలిసి లోకధర్మానుసారముగా సుఖించుచుండెను పగలు సర్వసంపస్తంపన్నమగు హిమవంతుని రాత్రుల యందు సరస్థీరములయందు పుష్పఫల సమృద్ధములగు వనముల యందు మనోహరములగు పర్వత సేమలయందును శివ పార్వతులు స్వేచ్ఛా విహారములతో సుఖించుండెరు ఈ విధముగా కొన్ని వేల సంవత్సరములు గడిచినవి ఇంద్రుని శాసము శాసనముననుసరించి ఆ కాలమున సంయోగమును ఏర్పడిన గర్భము మరలా సంయోగమును స్రవించడిది అందుచే శివుని కలయగ వలన పార్వతీదేవికి ఏర్పడిన గర్భము శివపార్వతుల పునఃసమాగముచే పోయేడిది ఈ విధముగా గర్భస్రావములు జరుగుచుండెను పార్వతీ గర్భము నిలుచుటలేదు శివుని వలన పార్వతి కలిగిన గర్భము నిలువగా పోవటచేయే పార్వతీ గర్భమున బుట్టిన పుత్రుని వలన తారకాసుర ఎదురు చూచుచున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగి విచారమధికమయ్యను వారందరూ ఒక చోట కలుసుకొని పరమేశ్వరుడు నిత్యము రసాత్ రథాసక్తుడై ఉన్నాడు అందువలన గర్భములు నిలుచుట లేదు కావున శివునకు పార్వతితో మరలా కలయిక లేకుండునట్లు చేయవలేను ఇట్లు చేయుటకు అగ్నియే తగినవాడిని నిశ్చయించరి అగ్నిహోత్రుని పిలిచి అగ్నిదేవా నీవు దేవతలకు ముఖము వంటి వాడవు దేవతలకు బంధువు నీవు ఇప్పుడు పార్వతి శివపార్వతులు చోటకు పొమ్ము రతాంతమున శివుని దర్శించి శివపార్వతులకు మరలా కలయిక లేకుండునట్లు వ్యవహరింపము వారికి పునఃసగామ పునఃసంగమము లేనిచో పార్వతీ గర్భము నిలుచును రథాంతమున నిన్ను చూసి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును అందుచే వారికి మరలా పునస్సమాగమ ఉండదు శివపార్వతుల రతాంతమున నీవు శివునికి ఎదురు నిలిచి శిష్యుడవై వేదాంత విషయమును ప్రశ్నింపము శివుడిని నీ సందేహమును తీర్చును ఈ విధముగా నైనచో గర్భవతియుకు పార్వతీపుత్రుని స్రవించును తారకాసురుడు రుద్రపుత్రుని చే నిహగతుడగును మన కష్టములో దీవునని దేవతలు అగ్నిని ప్రార్థించరి అగ్నియు దేవతల ప్రార్థన సంగీకరించి శివ ఉన్న చోటకు పోయిను శివ పార్వతుల సంగమున శివుని వీర్యము విముక్తము కాకుండగనే అగ్ని శివ పార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యను వస్త్ర విహీన అయి ఉన్న పార్వతి అగ్నిరాక్రము గమనించి సిగ్గుపడి బాధపడుచు చాటుకుబోయను శివుడును పార్వతి తన దగ్గర నుండి దూరముగా వెల్లుడుచే అందుకు కారణము అగ్నిపై కోపించి మా సంగమున కాటంకము వీర్య పతనమునకు స్థానము కాదగిన పార్వతీచట లేకుండటకు నీవే కారణము నా ఈ వీర్యమును నీవే భరింపమని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్నియందుంచను అగ్నియును శివ వీర్యమును భరింపలేక బాధపడుచు ఇంట్లో దేవతల యుద్ధకు పోయి ఎట్లో దేవతల వద్దకు పోయి జరిగిన దానిని వారికి చెప్పెను దేవతలను అగ్ని మాటలను విని శివ తేజస్సును లభించినదని సంతోషమవున ఆ తేజస్సు నుండి సంతానమెట్టు కలుగునని విచారమును పొందిరి అగ్నిలోనున్న శివ తేజస్సు పిండి రూపమున పెరుగుచుండెను పురుషుడుగు అగ్ని దానిని ప్రసవించు ఎట్లు విచారపడిన అగ్ని దేవతలను చేరి రక్షింపగోరెను దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగానది యుద్ధకు పోయిరి ఆమెను బహువిధములుగా సుధించిరి నీవు మా అందరినీ మా అందరికీ తల్లివి అన్ని జగములకు అధిపతివి దేవతల ప్రార్థన అంగీకరించెను దేవతలు అగ్నికి గర్భమున విడిపించుకును మంత్రమును ఉపదేశించిరి అగ్నియు దేవతలు చెప్పిన మంత్రబలమున తనలోనున్న రుద్ర తేజస్సును గంగానదిలో నుంచెను గంగానదియు కొన్ని మాసముల తరువాత ఆ రుద్ర తేజస్సును భరింపలేకపోయను దుర్భ్రమకు ఆ శివ తేజస్సును తన తీరమునున్న రెల్లు పొదలలో విడిచెను రెల్లు దుబ్బుల్లో పడిన శివ తేజస్సు ఆరు విధములయ్యను అనగా ఆరు ముక్కలయ్యను బ్రహ్మ పంపగా వచ్చిన సత్కృతికా దేవతలు ఆ ఆరు విధములుగానున్న ఆ రుద్రతేజస్సును ఒకటిగా చేసిరి అప్పుడు శివతేజస్సు ఆరు ముఖములు కల పురుషాకారమైయుండెను ఆరు ముఖములు కల ఆ రూపం ఎవరి రక్షణ లేకున్నను పెరుగుచుండెను ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభము నెక్కి శ్రీశైలమునకు పోవచు ఆ ప్రాంతమున చేరి అప్పుడు పార్వతీ స్థనముల నుండి క్షీరధారలు ప్రసి స్రవించినవి పార్వతయు తన స్థనముల నుండి నిష్కారణముగా క్షీరసావము జరిగినందువల్ల కాశ్చర్యపడి విశ్వాత్మక నా స్థనముల నుండి క్షీరధారలిట్లు నిష్కారణముగా శ్రమించుకు కారణమేమని ఏడుగను అప్పుడు శివుడు పార్వతి వినుము పూర్వం మనము నుండగా అగ్ని వచ్చెను అప్పుడు నీ అతడిని జోచి చాటుకుపోయితేవి నేను కోపించి పతనోన్ముఖమైన నా తేజస్సును అగ్ని అగ్నియందుంచితిని అగ్నియుద్ధాని భరింపలేక దేవతల సహాయమున గంగానదిలో విడిచెను గంగానదయు ఆ తేజస్సును భరింపజాలక రెళ్ళు పొదలలో విడిచెను ఆ తేజస్సు ఆరు విభాగములై ఆరు విభాగములైన ఆ తేజస్సును షట్కృత్తికలు ఒకటిగా చేసరి అప్పుడు ఆరు ముఖముల గల పురుష పురుషరూపమయ్యను ఆ పురుష రూపమున్న చూడకు మనము వచ్చితెమి ఇతడు నీ పుత్రుడగు చేతనే నీ శ్రమలు క్షీరమును ప్ర స్రవించుడే నీ ఇతడే నీ పుత్రుడు నా తేజస్సు వలన జన్మించినవాడు ఇతడు శ్రీ మహావిష్ణు సమప్రాక్రమశాలి వీనిని నీవు రక్షించి పాలింపు వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునని శివుడు పార్వతితో పలికిను పార్వతయు శివుని మాటలను విని ఆ భాలు తనయడి తన వడి ఉందుంచుకొని తన స్తన్యములను వానికి ఇచ్చెను పరమశివుని మాటలచే ఆ బాలని ఎందు పుత్రవాస్తల్యమును చూసిన పార్వతి వాన ఎందు పుత్ర నొంది ఉండెను ఈ విధముగా ఆ బాలని తీసుకుని ఆమె కైలాసమునకు వెళ్ళెను పుత్రుని లాలించుచు ఆమె మిక్కిలి ఆనందన ఆనందము నందుచుండెను రాజా పరమాత్మ పరమాత్మతమగు పరమాద్భుతమగు జననమును నీకు వివరించితిని దీనిని చదివినను వినను పుత్ర పౌత్రాభివృద్ధి నందుదురు సందేహము లేదు మన్మధుడు తపస్వియగు శివునిపై బాణప్రయోగమును చేసి వాని తపోదీక్షకు భంగము కలిగించి శివుని కోపమున కోపమునకు దుఃఖము నందినను మరుషుడు జన్మయందు వైశాఖ వ్రతమును చేసి పూర్వము కంటే గొప్పవాడయ్యను కావున వైశాఖ మాస వ్రతము అన్ని పాపములను పోగొట్టును మరియు వైధవ్యమును కలిగింపదు స్త్రీలకు భర్త లేకపోవటను పురుషులకు భార్య లేకపోవటను వైదవ్యము చెప్పవచ్చును వైశాఖ వ్రతమును చేసి దహింపబడిన మన్మధుని పొందినది మన్మధును దగ్ధుడైనను వైశాఖ మహిమ వలన భార్యను పొందెను వైశ విశాఖ అన పదము కుమారస్వామిని చెప్పును వైశాఖ వర్ధమును విశాఖాధరణ శ్రవణము పుణ్యప్రదము శివుని కోపాగ్నికి గురి అయినను మన్మధుని అనంగుడైనను ఏ వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతుడు సర్వోత్తముడు భార్యా ద్వితీయుడు అయ్యను ఆ వైశాఖ వ్రతము నాచరింపని వారికి వైశాఖ స్నానము చేయని వారికి దానము చేయని వారికి వారిన్ని ధర్మములను ఆచరించను ఆచరించిన వారైనను కష్టపరంపరలందుదురు ఏ ధర్మములను ఆచరింపని వారైనను వైశాఖ వ్రతము నాచరించినచో వారికి అన్ని ధర్మములను ఆచరించినంత పుణ్యము పుణ్యలాభము కలుగును వై పురాణము పదమూడవ అధ్యాయము సంపూర్ణం సర్వం శ్రీ ఉమామహేశ్వర స్వస్తి